మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి. బాధితులు భూ బాధితులు మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం. ఇప్పుడే కాదు, గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా భూ ఆక్రమణలు జరిగినాయి. వాటికి ప్రజలకు అండగా ఉండాల్సినటువంటి బాధ్యత అధికారుల మీద ఉంటారని చెప్పి అడుగుతూనే ఉన్నాం. ఈ భూ కబ్జాలకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు కూడా చేశాం. అనేక సందర్భాల్లో వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి భూ కబ్జాల మీద అనేక సందర్భాల్లో కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, తహసీల్దార్లకి కూడా బాధిత తరఫున మేమే అర్జీలు ఇవ్వడం కూడా జరిగింది. అప్పుడు అన్నీ కూడా అధికారులు వాటన్నింటినీ పక్కన పెట్టి నిర్లక్ష్యం చేసి అసలు భూ కబ్జాల గురించి పట్టించుకోకుండా భూ కబ్జాలకే అధికారులు వందబడినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అందుకనే ఇప్పుడు ఈరోజు మదనపల్లికి మండలానికి సంబంధించి బీకేపల్లి రెవెన్యూ గ్రామంలో పరిశీలన చేస్తే పెద్ద ఎత్తున భూ కబ్జాలు జరిగినాయనేది మనకు తెలుసు. బసినికొండ కానీ కోలబయలు కానీ దీంట్లో అన్ని పార్టీల నాయకులు ఉన్నారు. అయితే దీంట్లో అధికారుల తప్పిదం ఉంటుంది కాబట్టి అధికారులను సేవ చేసుకోవడం కోసమే ఈ ప్రమాదం జరిగిందని చెప్పి మేము మొదటి నుంచి అనుమానిస్తూనే ఉన్నాం. అయితే దానికి ఇప్పటికి 9 రోజులైంది. ఈ 9 రోజుల పాటు కనీసం కాలయాపన చేయకుండా బాధితులకు అందరికీ రక్షణ కల్పించేస్తామని చెప్పి ప్రచారం చేయడం, నేరుగా రెవెన్యూ ప్రధాన కార్యదర్శి అయిన సిసోరియ గారు ఇక్కడ వచ్చి బాధితులతో మాట్లాడడం చేసి అంత హైప్ చేసి చేశారు. అయితే ఒక్కరికైనా బాధితులకు న్యాయం జరిగింది ఇప్పటి వరకైనా. నిర్దిష్టంగా పక్కా భూములు, రిజిస్టర్ భూములు లేకుండా ఉంటే సెటిల్మెంట్ భూములు కూడా కాజేసిన పరిస్థితి ఉంది. ఆ భూములు బాధితులకైనా రక్షణ కల్పించినారా? అటు రక్షణ కల్పించలేదు. ఇటేమో ఎవరు ఈ ప్రమాదానికి కారణమో తేల్చలేదు. ఇదంతా ఎలుకను పట్టడానికి ఏమైనా పెద్ద కొండం దొక్కుతుండారా అనేటటువంటి అనుమానం కూడా వస్తూ ఉంది. ఇది కేవలం ఒక పార్టీకి అంటే ఒక రాజకీయ కుట్ర కోణం నుంచి దీన్ని ఆలోచిస్తే ఇదేదో పేదలకు న్యాయం చేయలేనేటట్టు కనపడడం లేదు. మీకు నిజంగానే దీంట్లో చిత్తశుద్ధి ఉంటే అందరినీ విచారించండి. ఇటు బీకేపల్లిలో జరిగినటువంటి వెంచర్లలో కానీ, బసినకొండలో ఉన్నటువంటి వెంచర్లు కానీ, లేదా కోలబోయిలో ఉన్నటువంటి వెంచర్లు కానీ, ఈ వెంచర్లు ఎక్కడెక్కడ జరిగినాయో వీటన్నింటినీ ఇప్పటికైనా బ్లాక్ చేసి, గతంలో ఆర్డీఓ గారు, మురళీ గారు ఆర్డీఓ గారు ఉన్నప్పుడుగా ఎక్కడెక్కడెక్కడికైతే ఎన్ఓసి ఇచ్చారో వాటన్నింటినీ రద్దు చేయండి, వాటన్నింటినీ ఆపండి, అట్లాంటి చర్యలు తీసుకోకుండా ఊరికైనా బాధితులను పిలిపించేసి ఇప్పటికే కోర్టుల చుట్టూ, ఇప్పుడు వస్తున్నటువంటి బాధితులంతా కోర్టుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరిగి 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 విసిగి వేసారిపోయి ఇప్పుడన్నా న్యాయం జరుగుతుందేమో అనేటటువంటి ఒక నమ్మకంతో వస్తున్నారు. కానీ అదేమీ ఇప్పటిదాకా ఒక భరోసా కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఆక్రమణదారులందరూ ఇప్పటికి కూడా ఎంజాయ్మెంట్లోనే ఉన్నారు. పేదల భూములు ఆక్రమించుకున్నటువంటి వాళ్ళే ఎంజాయ్మెంట్లో ఉన్నారు. కాబట్టి అట్లాంటి వాటికి బ్రేక్ అయ్యాలి. మనకు ఏమి ఇదేమి స్పష్టంగా అర్థమైపోతుంది. మురళీ గారు ఎన్ని భూములు ఎన్ఓసి ఇచ్చినారు అనేది కలెక్టరేట్లో ఉంటుంది. ఇక్కడ కలిపింది కలెక్టరేట్లో ఉంటుంది. దాన్ని తీసి ఆ భూములన్నింటినీ కూడా బ్రేక్ ఆపండి, హ్యాండ్ ఓవర్ చేసుకోండి, గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోండి. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వండి. ఇప్పటిదాకా అది చేయలేదు. మురళీ గారు ఎన్ఓసి ఇచ్చిన భూముల్లో వైసీపీ వాళ్ళతో ఎక్కువ భాగం ఉంటే తెలుగుదేశం నాయకులు కూడా ఉన్నారు. తెలుగుదేశం నాయకులు చేసిన వెంచర్లలో కూడా ఇది జరుగుతూ ఉంది. కాబట్టి దీని మీద సమగ్రంగా ఎంక్వైరీ జరపాలి, బాధితులకు న్యాయం చేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. రెండోది, ఇంత 9 రోజులు అవుతుంది, ఏమి ఎవరు అగ్గిపెట్టినారనేది తెలియలేదా? ఇంత హంగామా నడపాల్సిన అవసరం ఏముంది? ప్రకటించండి, ఏం జరుగుతుందో చెప్పండి. బాధితులు వస్తున్నారు అధికారులు చెప్పుకోవడానికి అని చెప్పి రానియకుండా గేట్లు వేసేసి ఈ విధంగా చేయడం కూడా సరైంది కాదు. అసలు లోపల ఏం జరుగుతుందో అనేటటువంటి విషయాల్ని ఏ రోజుకి ఆ రోజు ప్రజలకు విన్నవించాలి. ఆ విధంగా బాధితులకి ఒక భరోసా వచ్చేదానికి అవకాశం ఉంది. అది చేయకుండా పోతే మాత్రం వీళ్ళేమి ఊరికేనే వాళ్ళకు మాకేం పెద్ద తేడా ఏం లేదు అని చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది. మీరేం చేస్తున్నారు? వాళ్ళకి ఆ బాధితులకి అందరికీ రక్షణ కల్పించాలి కదా. రక్షణ కల్పించకపోగా మీరేమి ఊరికే హైప్ చేసి మేమేమో గొప్పలు చేసుకుంటున్నాం అనే పద్ధతుల్లో వ్యవహరిస్తున్నారు. ఇది సరైనది కాదు. ముదివేడు రిజర్వాయర్తో పాటు అక్కడ పొంగనూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి రిజర్వాయర్ల బాధితులకు కూడా నష్టపరిహారం ఇవ్వాలి. అదేవిధంగా ఎక్కడైతే అక్రమంగా ఎన్ఓసీలు ఇవ్వడం, ఆక్రమణలు చేసుకున్నారో వాటన్నింటినీ కూడా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఎవరైతే పేదలు, అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఆ భూములు ఇవ్వాలి. అట్లాంటి చర్యలు తీసుకోకుండా ఇది చేస్తే మాత్రం ప్రజలు క్షమించరు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో చోటు చేసుకున్న ప్రమాదంపై విచారణను వేగవంతం చేయాలని, నష్టపోయిన బాధితులకు తక్షణం న్యాయం చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈశ్వర్, మదనపల్లి.